వార్తా తరంగాలు దినపత్రిక ఎప్పటికప్పుడు అందిస్తున్న తాజా వార్తలకు స్వాగతం. డిసెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన కొలువుల కొట్లాట బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం నాడు టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక ర్యాలీకి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ పోస్టులు ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేశారు. 17 ఏళ్లు పూర్తి చేసుకుని 18వ ఏట అడుగుపెట్టిన వార్తా తరంగాలు దినపత్రికకు స్వాగతం, సుస్వాగతం. ఆ సమస్యల కొండగా మాట్లాడి ప్రభుత్వం పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. అందుకనే మనం ప్రభుత్వం ఏం కోరుతుందంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయమని. అది మామూలుగా గవర్నమెంట్ చెప్తే దానికనే అయ్యే పని కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సేఫ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి అదే పని చేయించుకుంటారు. కానీ యువకుల సమస్యలు, చిన్న చిన్న ఉపాధి మీద ఆధారపడిన సమస్యలు పట్టించుకోవాలంటే మనం ఐక్యంగా సాధ్యం కాదు. మనమే కదా ఈ గవర్నమెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.